అప్పుల కోసం తప్పుల మీద తప్పులు చేస్తున్న జగన్ సర్కార్ రోజుకొక మాయ చేస్తోంది. పీడీ ఖాతాలతో ఘరానా మోసాలకు తెరతీసింది. అత్యవసరాల కోసం నిర్వహించే ఈ ఖాతాల్ని అప్పులు దాచడానికి వాడుతున్నట్లు ఏజీ పరిశీలనలో తేలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీడీ ఖాతాల పేరుతో ఘరానా మోసం చేస్తుంది. బ్యాంకు ఖాతాల్లో అయితే తమ మాయాజాలం పనిచేయదు కాబట్టి ఆర్థిక శాఖ అధికారుల చేతుల్లో ఉండే పీడీ ఖాతాలతో భారీ మోసానికి తెరతీసింది. బడ్జెట్ ప్రవేశపెట్టి శాఖ నిధులు ఆ శాఖ ఖాతాల్లో వేయడం ఆర్థిక శాఖ పని. కానీ ఇప్పుడు అన్ని శాఖల నిధులను ఆర్థిక శాఖ తన గుప్పిట్లో పెట్టుకుంది. దీనికోసం కొన్ని అత్యవసరాల కోసం వాడుకోవాల్సిన పీడీ ఖాతాలను ఎడాపెడా సృష్టించారు. వేల కోట్ల రూపాయలు ఈ ఖాతాల్లోకి మళ్లిస్తూ భారీ ఎత్తున మోసాలకు తెరతీశారు. ఎందుకు ఇదంతా అంటే అప్పులు కప్పిపెట్టుకోవడానికి కేంద్ర పథకాల నిధులు, కార్పొరేషన్ల గ్రాంట్లు, కేంద్రం నుంచి వివిధ బోర్డులకు వచ్చే నిధులన్నింటినీ స్వాహా చేయడానికి ఇతర శాఖల అధికారులు ఈ ఆటలో అరటిపళ్ళులా మారారు. పేరుకు ఆ నిధులన్నీ తమ శాఖవే అయినా, తమ శాఖకు చెందిన పీడీ ఖాతాలోనే ఉన్నా అందులో నుంచి ఆయా శాఖలు పైసా కూడా ఖర్చు చేయలేని అతిపెద్ద తంత్రం ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తుంది. అందుకే రోడ్లు వేయడానికి ఏ కాంట్రాక్టరు ముందుకు రావడం లేదు. వ్యవసాయ యంత్ర పనిముట్లు సరఫరా చేయడానికి, అంగన్వాడీలకు సరుకులు సరఫరా చేయడానికి ఏ సప్లయరు సాహసం చేయడం లేదు. ఇప్పటికే డిటిఏ, పిఏఓల అధికారాలను ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశం లేకుండానే హస్తగతం చేసుకున్న ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ అన్ని శాఖల నిధులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పాతాళంలోకి తొక్కేస్తున్నారని విమర్శలు సొంత శాఖ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు పైగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టినప్పటికీ రాష్ట్రానికి వచ్చే ఆదాయం, అప్పులు కలిపి అందుబాటులో ఉండే డబ్బు 1.80 లక్ష కోట్లు మాత్రమే. ఇందులో వేతనాలు, పెన్షన్లు 60,00,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం బడ్జెట్ లో చూపిన మూలధన వ్యయం 13,000 కోట్ల రూపాయలు. అప్పుల రీపేమెంట్లు నెలకు 4,000 కోట్ల రూపాయలు చొప్పున, ఏడాదికి 48,000 కోట్లు మాత్రమే. ఇవి కాకుండా నిర్వహణ ఖర్చులు కొద్దో గొప్ప ఉంటాయి. ఈ మొత్తం 121 కోట్ల రూపాయలు. వీటిపై మాత్రమే బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరుగుతాయి. ఈ బిల్లులన్నీ ఖచ్చితంగా ట్రెజరీ పరిశీలనకు వెళ్తాయి. ఇవి కాకుండా ప్రభుత్వం పెట్టే మిగతా ఖర్చులు పీడీ ఖాతాల ద్వారా జరుగుతున్నాయి. పీడీ ఖాతాల ద్వారా జరుగుతున్న ఖర్చుల తాలూకు బిల్లులు ట్రెజరీ పరిశీలనకు వెళ్లడం లేదు. దీంతో ఈ ఖాతాల్లో ఘరానా మోసానికి సర్కారు తెరలేపిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాతాలన్నీ రాష్ట్ర ఖజానాకు అనుసంధానమై ఉంటాయి. ఇప్పుడు ఆ పథకానికి సంబంధించి ఎవరైనా సప్లైర్ ఏదైనా సరఫరా చేస్తే డబ్బుల కోసం బిల్లు పెడతాడు. సాధారణంగా అయితే ఆ బిల్లును వ్యవసాయ శాఖలోని అధికారి ఆమోదించి పరిశీలన కోసం ట్రెజరీకి పంపుతారు. ట్రెజరీలో క్లియరెన్స్ రాగానే పిఏఓ గాని డిటిఏ గాని చెల్లింపులు చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ బిల్లు ఆ వ్యవసాయ శాఖ అధికారి నుంచి నేరుగా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ దగ్గరకు వెళ్తుంది. మధ్యలో ట్రెజరీ పరిశీలన అనేది ఉండదు. డబ్బులుంటేనే, పై స్థాయిలో పైరవీ ఉంటేనో సత్యనారాయణ ఆ బిల్లును ఓకే చేస్తే చెల్లింపులు జరుగుతాయి, లేదంటే పెండింగ్ లో ఉండిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే పీడీ ఖాతాల వల్ల. వ్యవసాయ శాఖ పీడీ ఖాతాలో నిజంగా నిధులుంటే వాటిని వ్యవసాయ శాఖ అధికారి ఆమోదంతో ట్రెజరీ పరిశీలన అయ్యాక డిటిఏ గాని పిఏఓ గాని చెల్లిస్తారు. కానీ ఈ పీడీ ఖాతాల్లో చూపించేది కేవలం నెంబర్లు కావడం వల్లే ఆ బిల్లు చెల్లింపు కోసం సత్యనారాయణ దగ్గరకు వస్తుంది. బడ్జెట్ హెడ్ నుంచి పీడీ ఖాతాకు బదిలీ అయిన వెంటనే ఆ ఖర్చు ట్రెజరీ దగ్గర నమోదవుతుంది. అంటే ఇంకా చేయని ఖర్చు చేసినట్టుగా ట్రెజరీ దగ్గర కనిపిస్తుంది. ఈ లెక్కలనే ఏసీ కార్యాలయానికి పంపి కేవీవీ సత్యనారాయణ ఆమోదం పొందుతున్నారు. కానీ బ్యాంకు ఖాతాల్లో అలా కాదు. నిజంగా రాష్ట్ర ఖజానా నుంచి 800 కోట్ల రూపాయలు బదిలీ జరిగితేనే ఆ ఖాతాలో ఆ మొత్తం అమౌంట్ కనపడుతుంది. పీడీ ఖాతాల తరహాలో బ్యాంకు ఖాతాల్లో మోసాలు చేయలేదు. పరిచిలకు పీడీ ఖాతాలు ఏ రోజు అవసరానికి తగ్గట్టు ఆ రోజుకి క్షణాల్లో మారే అంకెలు. ఇన్ని గారడీల మధ్య కూడా ఏసీ కార్యాలయం 41,000 కోట్ల రూపాయల మేర చెల్లింపుల్లో అవకతవకలు గుర్తించిన విధానం ఆసక్తికరంగా ఉంది. ఏసీ అధికారులు అకౌంట్లు చూడటం, ఆడిటింగ్ చేయడంతో పాటు ఫీల్డ్ విజిట్ కూడా చేస్తుంటారు. ఫీల్డ్ విజిట్ కు వెళ్లిన సమయంలో కాంట్రాక్టర్లు, సప్లయర్లు,
వెండర్ల వద్ద నుంచి కొన్ని బిల్లులు సేకరించారు. ఆ బిల్లు నంబర్లను ట్రెజరీలోని బిల్లులను పోల్చి చూస్తూ ఎన్ని బిల్లులు జనరేట్ అయ్యాయి, ఎన్ని బిల్లులు ట్రెజరీ పరిశీలనకు వెళ్లాయి అన్న కోణంలో అక్కడ అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్ ను ఉపయోగించుకొని చూశారు. అలా చూడగా దాదాపు 41,000 కోట్ల రూపాయలు విలువైన బిల్లులు ట్రెజరీ పరిశీలనకు వెళ్లలేదన్న అంశం బయటపడింది. దీనిపైనే స్పందించాలని ఏసీ కార్యాలయం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది.